వెల్కమ్ టు 69 న్యూస్. మంచిర్యాల జిల్లాలో మల్బరీ వాణిజ్య పంట వైపు సాగుకు మొగ్గు చూపుతున్న రైతులు. మంచిర్యాల జిల్లా లక్సటిపేట మండలం గుల్లకోట గ్రామానికి చెందిన గుర్రాల బుచ్చిరెడ్డి మరియు గుర్రాల రాజిరెడ్డి అనే రైతులు ఆధునికతను జోడించి అధిక లాభాలు ఆర్జించే దిశగా మల్బరీ తోటల సాగు గత రెండేళ్లుగా చేస్తున్నారు. ఇద్దరు రైతులు 2 ఎకరాలు మల్బరీ తోట సాగు చేయగా సంవత్సరానికి 50 నుండి 60,000 రూపాయల లాభాలు వచ్చాయని రైతులు వారి మాటల్లో చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో సాగు చేస్తున్న మల్బరీ తోటపై ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లా లక్సటిపేట మండలం గుల్లకోట గ్రామంలో పలువురు రైతులు వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులను అవలంబిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. హార్టికల్చర్ అధికారుల ప్రోత్సాహంతో మల్బరీ తోటల సాగు 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. హార్టికల్చర్ అధికారులు సలహాలు సూచనలు పాటిస్తూ పంట సాగు చేస్తూ తక్కువ కష్టంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతున్నారు. ఈ విషయాన్ని మల్బరీ తోట సాగు చేస్తున్న రైతులు వారి మాటల్లో చెబుతున్నారు. అధికారుల సలహాలతో మల్బరీ తోటల సాగు చేయడానికి ఎర్ర నేలలు అనువైనవి. వీటిలో సాగు చేపడితే అధికంగా లాభాలు పొందవచ్చని వారంటున్నారు. మల్బరీ తోట సాగుకు అధికారుల ప్రోత్సాహంతో ప్రభుత్వమే మొక్కలను సబ్సిడీ రూపంలో అందజేస్తూ రైతులకు వీరు చేసేటువంటి మల్బరీ సాగు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. రైతులు సాగు చేస్తామని దరఖాస్తు చేసుకున్న మొదలు పంట సాగు నుండి మార్కెట్ కి తీసుకువెళ్లే వరకు ప్రభుత్వం పెట్టుబడిలో సగభాగం సబ్సిడీ రూపంలోనే చెల్లిస్తుంది. మొక్క నుండి తీసుకువచ్చిన మల్బరీకి ఇంతవరకు ప్రతి సంవత్సరానికి 36,000 రూపాయల సబ్సిడీని హార్టికల్చర్ శాఖ అందజేస్తుందని రైతులు చెబుతున్నారు. ఒక మొక్కకు 2 రూపాయల చొప్పున మల్బరీ మొక్కలను ప్రభుత్వం అందజేయగా ఒక ఎకరానికి 100 నుండి 200 కోట్ల గుడ్లు పెడతాయని, గుడ్లు పూర్తి స్థాయిలో పంట చేతికొస్తే పట్టుపురుగుల గుడ్లకు మార్కెట్ ద్వారా క్వింటాల్కు 3,000 నుండి 5,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. ఇతర జిల్లాల నుండి దిగుమతి చేసుకున్న మొక్కలను నాటుపెట్టి కొద్దిగా పెరిగిన తర్వాత కూరగాయల సాగు చేసే పద్ధతిలోనే ఈ మల్బరీ తోట సాగు ఉంటుందని అంటున్నారు. ఈ మొక్కల మధ్యలో కలుపు తీసుకుని ఏదైనా చీడ పురుగులు ఉంటే రసాయన మందులను మరియు పురుగుల మందులను పిచికారీ చేయాలని, చెట్టు ఏపుగా పెరిగేందుకు హార్టికల్చర్ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటించి పంట సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని రైతు బుచ్చిరెడ్డి అంటున్నారు. గుర్రాల బుచ్చిరెడ్డిని, నాది గుల్లకోట, లక్సటిపేట మండల్, మంచిర్యాల జిల్లా. నేను పొలం చేసేటోన్ని ఇంతకుముందు. కొండాపూర్లో మా అన్నయ్య వేసుకున్నాడు. వెల్గటూరు మండల్, కరీంనగర్ డిస్టిక్, అంటే ఇప్పుడు జగిత్యాల డిస్టిక్. అతన్ని చూసి, అతను చాలా సంవత్సరాలు పెట్టుకొని, అతన్ని చూసి, మా అన్నయ్యని చూసి నేను పెట్టుకున్నాను. నేను కూడా పంటలు తీస్తున్నాను.
ఇక్కడ నాకు లాభదాయకం అనిపిస్తుంది అందుకే మళ్ళీ ఉంచుకున్నాను రెండు ఎకరాలు పెట్టుకున్నాను నేను మా అన్నయ్య నా పేరిట ఎకరం రాజిరెడ్డి పేరిట ఎకరం రెండు ఎకరాలు పెట్టుకున్నాం అదంతా నేనే చూసుకుంటున్నాను అవి మాకు బాగానే అనిపించింది పంట కూడా మంచిగా దిగుబడి వచ్చింది మేము చేసుకుంటున్నాం కొబ్బరి తోట ఇద్దరాలు మొగులు చేసుకునేది ఎకరానికి ఎంత ఖర్చు ఏం తక్కువ ఖర్చుతో సహా పంట వండించుకోవచ్చు నెలకు ఏడాదికి 8 పంటలు తీసుకోవచ్చు పంటకు 40,000 ఓ 4-3 లక్షల దాకా వస్తాయి మనం పొలం చేస్తే రెండు పంటలకు కలిసి మనకు 50-60 వేల కంటే ఎక్కువ మిగిలేదు దీని మీద మిగిలినంత దేని మీద మిగిలేదు కాకపోతే జాగ్రత్తగా గుడ్లు తెచ్చుకున్నాక పని చేసుకునుడే జాగ్రత్త అంతే ఇది అంత లాభం ఏది లేదు పత్తి కాదు పొలం కాదు తోట కూడా కాదు మరి.